రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. సోషల్ సర్కిల్ పెరుగుతుంది. కొత్త స్నేహాలు, పరిచయాలు, ఉన్నతాధికారులతోటి పరిచయాలు కలిగే అంశాలు ఏర్పడతాయి. వీటిని మీకు సానుకూలంగా మార్చుకోగలుగుతారు. కొన్ని ప్రయోజనాలను ఆశించి కొద్దిపాటి ధనాన్ని ఖర్చు చేసినప్పటికీ ఏమాత్రం నష్టం కాదు. వీటి ద్వారా మనకు ప్రయోజనాలు ఖచ్చితంగా అందుతాయి అన్న నేపథ్యంలో కొన్ని నూతన ఆలోచనలకి తావిస్తారు. వాటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వీటికి ఒక మంచి పరిష్కార మార్గాన్ని ఎంచుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. పెద్దల సలహాలు, సూచనల ద్వారా ఈ యొక్క కలహాలకి మంచి పరిష్కారాలను ఎంచుకోగలుగుతారు. మానసికంగాను శారీరకంగాను ఒత్తిడి కలిగించే అంశాలుగా కొన్ని నూతన బాధ్యతలు ఏర్పడతాయి. నూతన కార్యాలయంలో అనుకున్న విధి విధానంగా కొన్ని ప్రాజెక్టులని సంపాదించుకోగలుగుతారు. మీ గుడ్ విల్ అడ్డం పెట్టుకొని కొంతమంది చేస్తున్నటువంటి విపరీత చర్యలకు అడ్డుకట్ట వేయగలుగుతారు. ఆరోగ్య విశ్వ వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్త పాటించండి. సెల్ఫ్ మెడికేషన్ మంచిది కాదు. ఎన్నో రకాల బాధ్యతలతో టైం అనేది లేకుండా ఉండటము, వైద్యుడి దగ్గరకు వెళ్ళి సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకొని మందులు వాడుకునేంత తీరిక లేదు, సమయం కుదరట్లేదు, ఈ రకమైనటువంటి సాకులు చెప్పడం అనేది వృధా ప్రయాస. మన ఆరోగ్యం బాగుంటేనే మనం బయటికి వెళ్ళగలుగుతాము, మనం సంపాదించగలుగుతాము. ఈ చిన్న విషయాన్ని చక్కగా గ్రహించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. నూతన భాగస్వాముల పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆలోచనలు ముడిపడతాయి. నూతన కార్యక్రమాలు, శుభకార్యాలకు సంబంధించినటువంటి కొన్ని మంచి విషయాలు, ముఖ్యమైన తేదీలను ఖరారు చేసుకోగలుగుతారు. సంతానానికి సంబంధించి కొన్ని నూతన ఆలోచనలు, వాళ్ళ కావలసినటువంటి వసతులను పరిపూర్ణంగా ఏర్పాటు చేయగలుగుతారు. మనం మన తల్లిదండ్రులు మనకు చేయలేనటువంటివి మనం మన పిల్లలకి చేసుకోగలుగుతున్నాము. వాళ్ళ జీవితం సురక్షితంగా ఉంటుంది అన్న నేపథ్యంలో మీ యొక్క ఆత్మస్థైర్యం మరింతగా పెరుగుతుంది. మనస్తృప్తి కలిగి ఉంటారు. ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన విద్యల పట్ల, సాంకేతిక విద్యల పట్ల ఆకర్షితులవుతారు. కొత్త ప్రయత్నాలు, కొత్త ప్రయోగాలు సఫలీకృతం అవుతాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మరీ కొద్దిపాటి విజయాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు. మెడలో శ్రీ మేధా దక్షిణామూర్తి డాలర్ని ధరించండి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చేది కుపడమర, కలిసొచ్చే సంఖ్య 11. ప్రతిరోజు ప్రతినిత్యం రుణవిమోచ కంగారక స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. అనుకున్న విధి విధానంగా మంచి ఉద్యోగం సంపాదించడం కోసం, అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోవడం కోసం శివాభిషేకం జరిపించి ఏదైనా శైవ క్షేత్రంలో మహాపాశ్వత హోమాన్ని జరిపించండి. తద్వారా అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఓం నమశివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో చంద్రగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు లేదా ప్రాజెక్టులని సకాలంలో సక్రమంగా అందుకోగలుగుతారు. చేతికి మహాపాశ్వత కంకణాన్ని ధరించండి.